న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గొడవపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లింగాల మండలంలో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలను అల్లర్లు జరపడానికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన గన్మెన్ తో వచ్చారని, అక్కడకు టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేయడానికి వచ్చారని, అక్కడ ఓటర్లు తిరుగుబాటు చేయడం వలనే తాము కూడా ప్రతిఘటించాల్సి వచ్చిందని, వైఎస్ అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఓటు వేయడానికి వచ్చాడని, కానీ బీటెక్ రవి రెచ్చగొట్టడానికి వచ్చాడని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఈ గొడవకు రాఘవరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, రాఘవరెడ్డి ఓటు వేయడానికి మాత్రమే అక్కడకు వచ్చాడని, బీటెక్ రవి జనరల్ ఏజెంట్ కూడా కాదని, అలాంటి వ్యక్తి పోలింగ్ స్టేషన్లోకి రావాల్సిన అవసరం ఏముందని అన్నారు. జనరల్ ఏజెంట్ బీటెక్ రవి తమ్ముడు వచ్చినా కూడా తాము ఏమీ అనలేదని, ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగాయని, టీడీపీ నాయకులే రాళ్లు తీసుకుని వచ్చారని, ఓటర్ల మనసులు గెలుచుకుని ఓట్లు వేయించుకోవాలని, వైఎస్ జగన్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, పోలింగ్ అయిన ఓటర్లలో 98% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిబిలిటీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ వారు గొడవ సృష్టించడానికి వచ్చారని, రాఘవరెడ్డిని అనవసరంగా అతని పేరు బయటకు తెచ్చారని, అతను ఎప్పుడూ అప్రజాస్వామికంగా ప్రవర్తించమని తమకు ఎప్పుడు చెప్పలేదని, లింగాల్లో కోనసీమను తలదన్నే విధంగా లింగాల మండలంలో 3 పంటలు పండుతున్నాయని, వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసుకుని ప్రజలు ఓట్లు వేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వంలో అప్రజాస్వామ్యంగా బయటపెట్టి ఎమ్మెల్సీ బీటెక్ రవి గెలిచారని, 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పులివెందులకు ఏం చేశారని అన్నారు. ఓటర్ల మనసును గెలుచుకొని ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఏ ఎన్నికల్లో అయినా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. మన మండలానికి చేసిన ప్రతి ఒక్క మండలము అన్నీ బాగుపడాలని ఈరోజు చూసుకుంటే రైతాంగం మంచి భవిష్యత్తులో బతుకుతోంది. ఎందుకంటే ఈరోజు నీళ్ళు ఎప్పటికీ నిత్యము నీళ్ళున్నాయి, పంటలు బాగా పెట్టుకుంటున్నారు. పాండపల్లి డ్యాంలో 10 TMC లాంటివి ఆ రోజు పెట్టలేరేమో అని చెప్పేసి కూడా అనుకున్నారు. అన్నీ నెరవేర్చి కూడా ప్రజలు మంచి మండలం పొందుతూ ఈరోజు మంచి అభివృద్ధి చెందేటప్పుడు మన పులివెందుల తాలూకాలో ఏకగ్రీవంగా కావాలి. మామూలుగా అట్లా మంచి పనులు చేస్తున్నారు వైఎస్ కుటుంబం అంతా కలిసి. మీకు ఇలాంటి రోజుల్లో ఏదో చిన్న ఎలక్షన్లకు వచ్చి ఆడుండే వాళ్ళని వాళ్ళ ఓట్లు అన్నీ వాళ్ళ కొడతాయి, అడవి గలాడ్ చేసే బూతు నిలిచిపోతుంది, ఓట్ల శాతం తగ్గిపోతుందని కూడా వాళ్ళ ఉద్దేశం. ఎక్కడొచ్చి గలాడలు చేసి రానికి అవసరమా? ఆ ఎలక్షన్లలో వచ్చి జనాలను వేసుకొని వచ్చి అటుకు వచ్చి బోతులేకి జరబడతా అంటే పక్కన వాళ్ళు ఓరుకుంటారా? అక్కడుండే ఓటర్లే తిరగబడి నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పేసి అనడంతో దానికి చిన్న గలాడ జరిగింది. దానివల్ల వాళ్ళు రాజాంతం చేసుకుంటూ రాఘవ వచ్చి చేపించినాడు, ఇంకొకరు వచ్చి చేపించినాడు, అది కాదు పద్ధతి. వాళ్ళకు ధైర్యం ఉంటే ఓటర్లను అడిగి చేసుకోవాలి. వాళ్ళకి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు, వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరే కానీ వాళ్ళ ఏజెంట్లు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చి ఏం చేసేదేముంది? దయచేసి గమనించి మన రైతులు అందరూ బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటూ అరటి అని సినా అని దాని ప్రతి ఒక్క పంట పెట్టుకుంటూ మంచి అభివృద్ధిలో జరిగేటప్పుడు ఇలాంటి నీచమైన వాళ్ళంతా వచ్చి పైన వాళ్ళ బాస్ ఉన్నాడు, ఆయన ఎప్పుడూ అబద్ధాలు కోరుతూనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే నేర్పినట్లుంది, అందరూ అబద్ధాలతోనే మనం పోవాలా, అబద్ధాలతోనే మనం నిజం చేయాలా అనే ఎన్ని కోట్లు లేని అన్ని మా అవినాష్ రెడ్డి సార్కు కల్పించి లేనేటి అన్ని. అతను ఒక మంచి వ్యక్తి, అలాంటి వానికి ఈరోజు ఏంటేంటివో చెప్పి ఊరికనే నమ్ముతారా? కోర్టులు నమ్మవు, సిబిఐలు నమ్మ, ఎవరు నమ్మరు. కానీ వీళ్ళు కట్టుకథలన్నీ చెప్పుకుంటూ అది ఇది అని చెప్పి రోజు వాళ్ళ పని వాళ్ళదే ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ, ఇక్కడ చేసిన అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాంజలి. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి అక్కడికి వచ్చిన బీటెక్ రవి గారు, మరికొందరు కార్యకర్తలు సృష్టించిన సన్నివేశం గురించి మాట్లాడడానికి ఇక్కడ మేము సమావేశమైనాము. ప్రజాస్వామ్య పద్ధతిలో 100% అక్కడ పోలింగ్ జరుగుతుంది. 400 ఓట్లు దాదాపు పోలైనాయి. 200-250 ఓట్లు ఆల్రెడీ ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. అప్పుడు ఇక్కడున్ని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటింగ్ జరుగుతుంది. అందరూ అక్కడే వేస్తారు, మనకు వేసే పరిస్థితి కనపడుతుంది. మనకెవరు ఎవరు వేయలే. 100%
పోలైనా కూడా అందులో 98% పోలైన ఓట్లలో 98% దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతున్నాయి. మనం దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. కొండవీటి చేస్తాడంతా, గంగానది పారే అంతా, అంజనీ దండకం అంతా పథకాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అది అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా ఇట్లా చెప్తా పోతే ఈ ప్రింట్ మీడియాకు టైం చాలదు కాబట్టి చెప్పడం లే. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అప్రసామ్యంగా పోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ కోసైనా లేదు. కానీ అవి 100%, ఎన్ని పోలైతే దాంట్లో 98% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగినా కూడా వాళ్ళకే ఓట్లు వేసారు అని మేము చెప్పుకుంటామేమో అని మాకు చెప్పుకుంటే దానికి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మీరు ఈ రకంగా దాడి పాల్పడినారు తప్ప అక్కడ ఎలాంటి గొడవ మేము సృష్టించలే. మీరు వస్తారు కార్యకర్తలతో బయట, మండలం కార్యకర్తలు ఎవరు ప్రశాంతంగానే ఉన్నారు, బయట కార్యకర్తలు తెచ్చుకొని మీరు అక్కడ ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఫోన్లు చేసి మీరు వచ్చే టయానికి ఇక్కడ ఉన్నవాళ్ళు గొడవలు సృష్టించి మమ్మల్ని ఆ గొడవలు ఇరికించి ఇంకా ఏదో చేసి మమ్మల్ని అందరినీ ఏదో చేయాలనుకున్నారు తప్ప మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా 100% మేము ఉండం. అక్కడ ఓటు వేయని వచ్చిన అవినాష్ రెడ్డి పిఏ గారు రాఘవరెడ్డి 315 సీరియల్ నెంబరు సన్న శివారెడ్డి ఆయన ఓటు వేయని వస్తే ఆయనకు అనవసరంగా లేనిపోయి నింద ఆపాదించి విషయము నిన్న జరిగిన సంఘటనలో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి మండలాలు అన్ని మండలాలు తిరుగుకుంటూ గన్మెన్ తీసుకొని పూర్తిగా పోలింగ్ బూత్లలోకి తిరుగుతూ వచ్చినాడు. మా మండలంలో కూడా తిరిగితే అక్కడ పూర్తిగా తిరగట్లేనని అనుకునే స్థాయికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టుకొని పూర్తిగా లోపలికి పోయి చుట్టుకొని పోయి మమ్మల్ని ఓటర్లందరినీ భయపెట్టించి బయటికి పంపించేసి ఓటింగ్ శాతం తగ్గేలా చూసినాడు. మరొక విషయం పూర్తి స్థాయిలో 100% చెప్పాలంటే ఎంపీ పిఏ రాఘవరెడ్డికి ఈ అక్కడ ఓటు వేయడానికి వచ్చినాడు తప్పితే ఎలాంటి సంబంధము లేదు. అది పూర్తిగా 100% నిజం. పూర్తిగా రెచ్చగొట్టడానికి వచ్చినాడని చెప్తాను కానీ నువ్వు రెచ్చగొట్టడానికి వచ్చినావు, రాఘవరెడ్డి కాదు. అది గుర్తుపెట్టుకో బీటెక్ రవి గారు. నీకు ఓటు, నీకు ఎక్కడ ఓటు ఉన్నది, నీకు అసలు ఓటు లేదు, నీకు ఎలాంటి సంబంధాలు లేవు, నువ్వు పూర్తిగా ఏజెంట్ కూడా కాదు, జనరల్ ఏజెంట్ కూడా. నీకు రావాల్సిన గన్మెన్ తీసుకొని మా లింగాల మండలంలోకి నువ్వు చొచ్చుకురావాల్సిన అవసరం ఏముండాలి. మమ్మల్ని ఎందుకు నువ్వు బెదిరడానికి రావాలిలా, అంటే మేమేం అంత దద్దమ్మలమా లింగాల మండలంలో ఏమన్నా? ముందు జనరల్ ఏజెంట్ ఓకే, జనరల్ ఏజెంట్ మీ తమ్ముడు వచ్చిపోయినాడు, మేమేమనలేదు కదా. ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగ్ అంతా కూడా. ఇట్లాంటివి కారుకూతలన్నీ మాట్లాడడం మానుకో. ఎదిగైనామా లేదంటే వచ్చినాక మీరు అభివృద్ధి చేసి మీరు మా ప్రజా ఓటర్ల మనసులు గెలుచుకుంటే మీకు కూడా కొన్ని ఓట్లు పోలవుతాయి, భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇట్లా ప్రసాదం దెబ్బతీసి మాకు పల్లెల్లో పెట్టి మీరు మా మండలం వాళ్ళు ఎవరు రాలే, బయట మండలం వాళ్ళు నువ్వు తీసుకొని వచ్చి మా అమ్మను మా అక్కను ఇంకో ఏమేమో బండబూతులు తిట్టుకుంటూ వచ్చి మీరు ఆర్డర్ డిస్టర్బ్ చేశారు తప్ప మేమైతే ఎవరిని ఏమైనా ఏమనాల్సిన అవసరం లేదు. అన్ని అభివృద్ధి పనులు మేము చేసినాము, 100% మాకు ఓట్లు పడతాయి, వేయించుకుంటాం. ఎప్పుడే కానీ అప్రసామ్య పద్ధతిలో మేము పోము, మీరు పోవాలనుకుంటే కన్నీ చేరి సిద్ధంగా ఉన్నాం మేము.